వాటి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మేము ఇంత ఫోన్ చేసాం ఒక 4-5 hours సినిమా రిలీజ్ అవ్వాలి అది మొత్తం టీమ్ విఎస్ఎక్స్ టీమ్ ఒకటి ఉందండి లండన్లో రష్యాలో ఇంకో టీమ్ ఉంది వాళ్ళందరూ మీరు ఫోన్లు చేస్తే కరెక్ట్ లెక్క చెప్తారు సార్ తమిళ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నారు సినిమా ఎంత స్పెషల్ మీకు ఈ సినిమా మీకు ఎంత స్పెషల్ తమిళ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా వాట్ వాజ్ ఇంట్రడ్యూస్ కాదండి రీఇంట్రడ్యూస్ చెప్పొచ్చు యాక్చువల్లీ తెలుగు ముందు నేను ఒక మూవీ తమిళ్లో చేశాను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందు అండ్ దాని తర్వాత కూడా అలమొదలు తిరిగినే అక్కడ తమిళ్లు చేశాను ఒక స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు ఇది ఒక కంబ్యాక్ లాగా చెప్పొచ్చు అండ్ ఐ థింక్ ఆన్ ద హోల్ ఇది చాలా స్పెషల్ ప్రాజెక్ట్ నా కోసం ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ విత్ 2 finest పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ సమ్ ఆఫ్ 2 finest పీపుల్ ఎంత మంచి డైరెక్టర్ మంచి యాక్టర్ అండ్ సంతోష్ సిరిస్టర్ అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ సో నా కోసం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పటి వరకు ఉన్న కెరీర్లో కూడా మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మేడం మీ డ్రీమ్ ఏంటంటే మహేష్ బాబు గారితో నటించడం ఒకసారి చెప్పారు సో ఇప్పుడు నటించేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగా ఫీల్ అవుతుందండి అండ్ యాక్చువల్లీ యూనో లైక్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ హెస్ బిన్ గ్రేట్ హీస్ వెరీ వెరీ నేను ముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ సంబడి ఆఫ్టర్ బీయింగ్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉండదు ఇట్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ హిమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియలీ లుక్ అప్ టు హిమ్ బికాజ్ హీ సచ్ అ బ్యాలెన్స్ పర్సన్ ఫ్యామిలీ లైఫ్ కూడా కరియర్ సూపర్ స్టార్డమ్ కూడా అండ్ ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దాట్ సో అందుకే నేను ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది హౌ యువర్ క్యారెక్టర్ ఇస్ గివెన్ ద ప్రామినెన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ హౌ వాట్ హౌ ప్రామినెన్స్ ఇస్ యువర్ క్యారెక్టర్ గివెన్ అది మీరు రేపు చూసి చెప్పండి నో నో వాట్ ఐ యూజువల్లీ హీరోయిన్ మీన్స్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ లైక్ దట్ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్ బట్ యాజ్ ఫార్ అస్ యువర్ క్యారెక్టర్ ఇస్ హావింగ్ యు హావ్ మచ్ టు పర్ఫార్మ్ ఆర్ యు హావ్ టు మచ్ టువర్డ్స్ ద గ్లామర్ మీది ఇస్ యువర్ వాయిస్ వాట్ ఇస్ హి సేయింగ్ హియర్ మీ వాయిస్ మైక్ లేకుండా ప్రభు గారు తెలుగులో అడిగండి ఒకసారి మైక్ లేకుండా చెప్పండి ఒకసారి మైక్ లేకుండా చెప్పండి క్లియర్ వస్తుంది వాయిస్ రావట్లేదు యు ఆర్ మచ్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు పర్ఫెక్ట్ గా అర్థమైంది అమ్మాయి కష్టం కాదని చెప్పండి మీరు చెప్పండి ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇంటెన్స్ స్పైడర్ లాంటి హీరో విలన్ రేసీ స్క్రీన్ప్లే ఉన్న సినిమాలో ఎస్టీ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో ఉన్నప్పుడు ఒక రిలీఫ్ అవసరం ఒక రిలీఫ్ అనేది ఒక అందమైన హీరోయిన్ అవసరం మురుదాస్ గారి సినిమాల్లో అన్నిట్లో మీరు చూస్తే హీరోయిన్ ఒక చాలా అందంగా ఆయనకి తక్కువ అని అనిపించిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి ఎప్పుడు పేరు వస్తుంది ఆయన సినిమాలో సో ఈ అమ్మాయి మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరు కూడా అదే అంత తీసుకునే అమ్మాయి తర్వాత మీ అందరికీ ఇక్కడ ఒక చాలా రేర్ పర్సనాలిటీ ఉన్నారు హ్యారిస్ జయరాజ్ గారు ఆయన ఎప్పుడు రాదు ప్రతి మీకు వచ్చారు ఒక్కళ్ళు కూడా ఒక్క క్వశ్చన్ ఆయన అడగల ఇంతవరకు ఆయన ఏమో ఫోన్ చూసి వాట్సాప్లు పంపుతున్నాడు ఇక్కడికో అసలు సో ఇది చాలా రేర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఆపర్చునిటీ సో ప్లీజ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆల్సో సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు రకుల్ did you find the blind date no I'm still looking for one real life look kuda if that's the answer you want ఊరు కొరికి అలా చెప్పకండి రకుల్ నిజంగానే అది చాలా డేంజరస్ మీరు ఊరు కొరికి అలా చెప్పకండి మీరు మన ఫంక్షన్ చెన్నైలో కూడా అదే అన్నారు నిజంగా ఎవరు ఏమన్నా సో హ్యారీ సార్ హ్యారీ సార్ what is the musical prominence of the film sir musically how it is going to be all of course all of the music is doing good yeah but as far as the tunes are concerned how you are
అందరికీ నమస్కారం. ఇట్స్ అ ప్లెషర్ మీటింగ్ ఆల్ దిస్ ఈవినింగ్, ఎస్పెషలీ డే బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ అవర్ నెక్స్ట్ బేబీ స్పైడర్. ఇట్స్ అ లాంగ్ జర్నీ, 1.5 years సార్. ఆఫ్టర్ సైనింగ్ స్పైడర్ ఐ రిలీజ్ 3 movies. యాక్చువల్లీ అందరూ లేట్ music composer. I won't take more than 2 films for 1 year, but I finished